Sri Gurubhyo Namaha, Guru Brahma, Guru Vishnu, Guru Devo, Maheshwara, Guru Sakshat, Guru Brahma, Tasmai Sri Gurave Namaha, Manojavam, Marutkalya Vegam, Jitendra Buddhimatam Varishtam, Vatatmajam Vanaraidu Mukhyam, Sri Ramadutam Sirasa Namami, Navabharat 24/7, Prekshima Shilandarki, June Nila, 22వ తారీఖు 2021 మంగళవారము శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రేస్ మృతు జ్యేష్ఠ మాసము శుద్ధ ద్వాదశి ఉదయం 7:48 వరకు ఉంటుంది త్రయోదశిలోని ప్రవేశిస్తుంది రాత్రి తెల్లవారుజామున 5:17 వరకు ఉంటుంది విశాఖ నక్షత్రము మధ్యాహ్నం 12:40 వరకు ఉండి తదుపరి అమృత గడియలు ఉదయం 5:57 వరకు ఉంటుంది మరియు రాత్రి 1:19 నుండి రాత్రి 2:45 వరకు ఉంటుంది సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 వర్జము సాయంత్రం 4:23 నుండి సాయంత్రం 5:52 వరకు ఉంటుంది దుర్మూర్తము ఉదయం 8:15 నుండి ఉదయం 8:59 వరకు ఉంటుంది మరియు రాత్రి 10:55 నుండి రాత్రి 11:38 వరకు ఉంటుంది విశేషంగా రాహు కాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది గులిక కాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది యమగంటము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది విశేషంగా ఈ రోజు ఘాతవారమైనటువంటి రాశి మకర రాశి ఈ రోజున మకర రాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది మంగళవారం రోజున రాహు గ్రహానికి కుజ గ్రహానికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ రోజు కుజ గ్రహం ప్రీతికరంగా సద్రావణికి కిలోబా చొప్పున ఎర్రటి వస్త్రంలో కందులు దానం చేయడం వల్ల రోగ పీడోప శాంతే అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం చక్కబడుతుంది కుజగ్రహానికి ప్రీతికరంగా పగడం వ్రతం ధరించినట్ల విశేషమైన ఫలితము కుజగ్రహం ద్వారా పొందవచ్చును అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి ఈ రెండు రాశుల వారు కూడా కందులు దానం చేసి పగడం వ్రతం ధరించిన ఎడల విశేష ఫలితం లభించగలదు మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని వృశ్చిక రాశి వారు సంగ చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగా పోయడం వల్ల విశేషమైన ఫలితము కుజగ్రహం ద్వారా పొందవచ్చును 27 నక్షత్రములలో మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి ఈ 3 నక్షత్రం వారు కూడా పగడం వ్రతం ధరించి కందులు దానం చేయడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం చక్కబడుతుంది అలాగే మంగళవారం రోజున రాహు గ్రహానికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు కాబట్టి 27 నక్షత్రములలో ఆర్ద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి ఈ 3 నక్షత్రం వారు కూడా రాహు గ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున నీలిరంగు వస్త్రంలో మినుములు సద్రాహ్నికి దానం చేయడం వల్ల చక్షు పీడోప శాంతి అనగా కళ్ళకు ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి రాహు గ్రహానికి ప్రీతికరంగా గోమేధిక రత్నం ధరించిన విశేష ఫలితము ఈ 3 నక్షత్రం వారు పొందగలుగుతారు ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణ తీగను స్వాతి నక్షత్రం వారు అర్జున చిత్తును శతభిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల రాహుగ్రహం యొక్క అనుకూలత లభించగలదు అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో అంగార గ్రహం యొక్క అనుగ్రహత బాగా లభించగలదు గమనించగలరు ఆరోగ్యం బాగా ఉంటుంది అలాగే రాహు గ్రహానికి ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం శిమ్మికా గర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో
వారికి ఆరోగ్య మార్గములు బాగా ఉంటాయి, రాగ్రహం యొక్క దోషం తొలగిపోతుంది. అలాగే మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఇది రాహుకాల సమయము. ఈ సమయంలో దేవీ దేవతలకు అనగా కనకదుర్గ భవానికి ప్రీతికరంగా నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన కానీ కనకదార స్తోత్రం కానీ చదువుకున్న ఎడల దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి, అనేకమైనటువంటి ఆరోగ్య రుగ్మతలు కూడా తొలగిపోతాయి గమనించగలరు. అలాగే ఈ రోజున విశేషంగా సంతాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకోవచ్చును. స్వామివారికి ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కానీ చదువుకునే ఎడల అనేక రుణబాధలన్నీ కూడా తొలగిపోతాయి, అప్పులను కూడా తొలగిపోతాయి, రావాల్సిన బాక్యలు కూడా వసూలవుతాయి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకునే వలన సంతానం కలుగుతుంది, కుజదోషం తొలగిపోతుంది, వివాహం కాని వారికి స్త్రీ పురుషులకు త్వరగా వివాహం జరుగుతుంది, అనేకటువంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా ఉదయం ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపించుకునవచ్చును, సింధూరములు ధరించవచ్చును. ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా పూజ కార్యక్రమాలు కానీ తులసిమాలతో రక్షణ కానీ అట్టిపనులతో రక్షణ కానీ వడమాల ధరింపజేయడం కానీ చేయడం వల్ల, అలాగే హనుమాన్ చాలీస పారాయణ కానీ హనుమత్ గడబాల స్తోత్రం కానీ ఆంజనేయ స్వామివారి దండకం కానీ హనుమాన్ చాలీస కానీ సుందరకాండ పారాయణ కానీ చేసుకునేలా ఇలాంటి భయాందోళన కలిగించే సంఘటనలు కూడా దూరంగా పారిపోతాయి. షాకిని ఠాకిని గాలి ధరింపలు కూడా దూరంగా పారిపోయి ఆంజనేయ స్వామివారికి సర్వదా మనము రక్షింపగలుగుతాడు గమనించగలరు. అలాగే ఈ రోజున అమ్మవారులకు ప్రీతికరంగా దేవీ దేవతలకు అమ్మవారికి ప్రీతికరంగా విశేషమైన అభిషేకం జరిపించవచ్చును, విశేషంగా అలంకరణ కూడా జరిపించవచ్చును. అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్చన కానీ లలితా సహస్రం పారాయణ కానీ చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకోవచ్చును. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు దేవి భాగవతం చదువుకున్న ఎడల అనేకటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపో గమనించగలరు. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశి మేషరాశి వారికి ఈ జూన్ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వార్తలు వినగలుగుతారు, తీర్థయాత్ర ఫలప్రాప్తి ఉంటుంది, అలాగే వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి, రావాల్సిన బాకీలన్నీ కూడా వసూలవుతాయి, అనేక ఆనందకరమైన వార్తలు కూడా వినగలుగుతారు గమనించగలరు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ నెల ఎందు మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొన్నింటి ఎందు జయం చేకూరుతుంది, మరి కొన్నింటి ఎందు అపజయం చేకూరుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఉష్ణ జ్వరపీడత శిరోబాధలు కొద్దిగా ఉంటాయి, వ్యాపారాలలో ఆదాయం అంత మాత్రం ఉంటుంది, భూ సంబంధ వ్యవహారాలలో పాల్గొంటారు, సంతాన సౌఖ్యం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ.